స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. డాక్టర్ సుమేధా శర్మ హత్య కేసు జమ్మూ కాశ్మీర్లో సంచలనంగా మారింది. ఇది లవ్ జిహాద్ హత్య అంటూ బజరంగ దళ్ ఆందోళనలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ లవ్ జిహాద్ ప్రేమలు హత్యలు ఆపేందుకు కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తోంది. ఇటు బీజేపీ సైతం ఈ కేసును తొందరగా విచారించి హంతకుడిని జైలుకు పంపాలని కోరుతోంది. దీంతో జమ్మూ కాశ్మీర్ అధికారులు సిట్ని ఏర్పాటు చేశారు. అసలు ఎవరి సుమేధా శర్మ, ఆమె ప్రియుడెవరు, అసలు ఏం జరిగిందో చూద్దాం. డాక్టర్ సుమేధా శర్మ జమ్మూలోని తలాప్టిల్లో ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె తండ్రి పేరు కమల్ కిషోర్ శర్మ. సుమేధా జమ్మూలోని సియోహారా డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదువుతోంది. అక్కడే ఆమెకు జోహార్ గనై అనే క్లాస్మేట్ తో పరిచయం ఏర్పడింది. ఇతని తండ్రి మహమ్మద్ గనై, వీరు ఉండేది బదేర్వా, కానీ ఇప్పుడు జమ్మూలోని జానీపూర్ ప్యాంపోస్ట్ కాలనీలో ఉంటున్నారు. ఇక సుమేధా జోహార్ ఇద్దరు క్లాస్మేట్స్. వీరి పరిచయం కాస్త స్నేహానికి, ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. దాదాపు 4 ఏళ్లు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలియదు, ఎందుకంటే అప్పటికే జమ్మూ కాశ్మీర్ లో హిందువులను తీవ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. పండిట్లైతే ఇక అంతే సంగతి. దీంతో సుమేధా జోహర్ల మధ్య ప్రేమ 4 ఏళ్లు సాగింది. వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వేరువేరు ప్రాంతాల్లో టూర్స్ కు కూడా వెళ్లినట్లు ఫోటోలను బట్టి చూస్తే అర్థమవుతోంది. అయితే బీడీఎస్ పూర్తయిన ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కానీ గత 1 ఏడాది క్రితం ఎండిఎస్ చదివేందుకు ఢిల్లీకి వచ్చింది సుమేధా శర్మ. అక్కడే ఆమె ప్రఖ్యాత కాలేజీలో ఎండిఎస్ చేస్తోంది. కానీ జోహార్ మాత్రం జమ్మూలోనే ఉండిపోయాడు. నాటి నుంచి వీరి మధ్య కాస్త దూరం పెరిగింది. అయితే పెళ్లి గురించి ఇద్దరి మధ్య చర్చలు కూడా సాగాయి. కానీ ఎండిఎస్ పూర్తయిన తర్వాత కానీ తాను పెళ్లి చేసుకోను అని చెప్పేదట సుమేధ. అయితే హోలీ జరుపుకునేందుకు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో జమ్మూకు వెళ్లింది సుమేధా శర్మ. ఫిబ్రవరి 7న హోలీ జరుపుకునేందుకు ఉదయాన్నే స్నేహితుల ఇంటికి వెళుతున్నానని చెప్పిన సుమేధ జోహార్ ఇంటికి వెళ్లింది. కొత్తగా మారిన జోహార్ ఇంటికి వెళ్లే సమయానికి ఎవరూ లేరు, జోహార్ మాత్రమే ఉన్నాడు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. జోహార్ గనే తన ఫేస్బుక్ పేజ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ పోస్ట్ చేశాడు. అదే సమయంలో ఆన్లైన్ లో ఉన్న అతని బంధువు చూసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. అంతేకాదు దగ్గర్లోని బంధువులను కూడా అలర్ట్ చేశాడు. పోలీసులు చేరుకునే సమయానికి లోపల నుంచి లాక్ వేసి ఉంది. పోలీసులు ఎంత పిలిచినా పలకలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. అయితే అక్కడ ఆత్మహత్య చేసుకుంది జోహార్ కాదు, ముందు సుమేధాను దారుణంగా పదునైన కత్తితో పొట్టలో పొడిచి చంపాడు. ఆమె ప్రాణం పోయి రక్త మడుగులో హాల్లో పడిపోయి ఉంది. ఇక బెడ్రూమ్ లో ఏమో కత్తితో గాయం చేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. అంటే ముందే ఆ యువతిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. అప్పటికే సుమేధ చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. ఐసీయూకి తరలించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జోహార్ కి మాత్రం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్లు. అయితే తమ కూతురు జోహార్ చేతిలో హత్యకు గురైందని తెలిసి ఆమె తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. విపరీతమైన కత్తితో పొడిచి చంపాడని తెలిసి షాక్ అయిపోయారు. జోహార్ సుమేధ స్నేహితులని తెలుసు కానీ ప్రేమికులన్న విషయం ఎప్పుడూ చెప్పలేదని ఆమె పేరెంట్స్ చెప్పడం విశేషం. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం సుమేధ జోహార్ల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. దీంతో కిచెన్ లోని కత్తిని తెచ్చి కసితీరా కోపంతో పొడిచి చంపాడు. ఆ తర్వాత భయపడి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాకపోతే తాను బ్రతకాలనే ఉద్దేశంతో ముందే ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అందరికీ తెలియాలని పోస్ట్ పెట్టాడా అనేది విచారణగా మారింది. ఎందుకంటే హత్య చేసిన తర్వాత సానుభూతి కోసం కొంతమంది బ్రతికేందుకు డ్రామాలాడుతూ ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని విచారిస్తున్నారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లో సంచలనంగా మారింది. ఈ మధ్య హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ ట్రాక్ లో పడేస్తున్నారని బజరంగ దళ్ ధర్నాకు దిగింది. సుమేధాను కావాలనే చంపాడు, ఇప్పుడు రామాలాడుతున్నాడని ఆరోపిస్తున్నారు. హత్య విషయం తేల్చేందుకు ఉన్నతాధికారులు సిట్ని ఏర్పాటు చేశారు. అయితే జోహార్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కానీ అసలు విషయం తెలియదని పోలీసులు అంటున్నారు. ఎందుకంటే ఇద్దరు మెచ్యూర్ డాక్టర్స్ కాబట్టి సాధారణ హత్య యాంగిల్ లోనే విచారణ చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు. సుమేధాను క్షణికావేశంలో చంపాడా లేదంటే ప్లాంట్ గా చంపాడా, అసలు హత్యకు కారణం ఏంటనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందంటున్నారు డాక్టర్లు అధికారులు. మరోవైపు సుమేధ అంత్యక్రియలకు బంధువులు స్నేహితులు భారీగా హాజరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇది లవ్ జిహాదీ హత్య లేదంటే పక్కా ప్లాంట్ గా హత్య చేశాడా, కారణం ఏంటనేది మనం వేచి చూడాలి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.